హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ స్మాల్ పేమెంట్స్ బ్యాంక్స్ సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ వీటన్నింటి గురించి కూడా డిస్కషన్ చేద్దాం ఎవరైతే గ్రూప్ టు మెయిన్గా రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అడుగుతాడు రై బ్యాంక్ రిలేటెడ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఏంటి బ్యాంక్ యొక్క ట్యాగ్లైన్ ఏంటి బ్యాంక్ యొక్క సిఈఓ ఎవరు అనేది అడుగుతాడు నేను హెడ్ క్వార్టర్స్ వీడియో ఆల్రెడీ చేశాను ఎవరైనా చూడకపోతే పైన కార్డ్స్ వస్తాయి ఇక్కడ మీకు కార్డ్ వస్తుంది అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను అట్ ది సేమ్ టైము మీకు హెడ్ సీఈఓస్ సిస్ కూడా ఫ్యూచర్లో అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఫ్యూచర్స్ సీఈఓలు మారిపోతూ ఉంటారు మీకు ఒక్కటి రాంగ్గా చెప్పినా సరే మళ్ళీ మీరు మిస్ అవుతారు కాబట్టి అప్డేటెడ్ అంతా చూసుకొని నేను వీడియో అప్లోడ్ అయితే చేస్తాను గుర్తుపెట్టుకోండి ఇది రైల్వేకి రిలేటెడ్ అండ్ చాలా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనకాడమీ వీళ్ళు ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ అదేవిధంగా ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం వీళ్ళు మంచి బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అదేవిధంగా వీళ్ళు ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అది కూడా డిసెంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ వరకు ఉండబోతుంది ఆఫర్ వన్ మంత్ ఫ్రీగా రాబోతోంది సిక్స్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అదేవిధంగా మీరు ఇరవై నాలుగు నెలలు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే త్రీ మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వబోతున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మాటగా ఇప్పుడే మాత్రం ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావడం చాలా కష్టం అదేవిధంగా వీళ్ళు ప్రొవైడ్ చేసి బ్యాచ్ కోర్సులు చూసుకుంటే సాధన అనే పేరుతో ఎంసీక్యూ అంటే మల్టీచాయిస్ కోర్సెస్ ద్వారా ప్రాక్టీస్ కోర్స్ అయితే ఇవ్వబోతున్నారు ఇది గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యాలకు ఉపయోగపడుతుంది సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ క్లాస్ అయితే ప్రొవైడ్ ఇది బ్యాచ్ అయితే డిసెంబర్ ఫిఫ్టీన్ స్టార్ట్ కాబోతుంది అదేవిధంగా స్కాలర్షిప్ టెస్ట్ అండి ఇప్పటివరకు వరకు మనకి రీసెంట్ ఆల్రెడీ పదో తారీఖు వరకు మనకి రీసెంట్గా టెస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు పన్నెండో తారీఖు నుంచి టెస్ట్ స్టార్ట్ కాబోతోంది ఈ వీక్ సో ఎస్ఏ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సీరీస్ వచ్చేసి మనకి వంద ప్రశ్నలు తొంభై నిమిషాలు ఉంటుంది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ ఎకనమీ తెలంగాణ హిస్టరీ జాగ్రఫీ మీద ఉంటుంది ర్యాంక్ వన్ అండ్ ఫోర్ వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా మనకి ప్లస్ సబ్స్క్రిప్షన్లో డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి గ్రూప్ టూ ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకొస్తున్నారు ఇది డిసెంబర్ నైన్టీన్త్ రెండబోతుంది ఆఫ్టర్నూన్ టూ పీఎంకి ఇందులో నూట యాభై ప్రశ్నలు నూట యాభై నిమిషాలు ఇది కూడా ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ సిలబస్ వచ్చేసి సిలబస్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ ఇండియన్ ఎకానమీ ఇండియన్ జాగ్రఫీ ఏపీ అండ్ తెలంగాణ సోషల్ అండ్ కల్చర్ హిస్టరీ మీద మనకు ఉండబోతుంది ఇందులో కూడా ర్యాంక్ వన్ అండ్ ఫోర్ వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారు వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ ఇస్తారనమాట ఎవరైతే ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి అదేవిధంగా మనకి రివిజన్ సిరీస్ ఆన్ పాలిటీ మీద తీసుకురాబోతున్నారు ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ పరీక్షలకు ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది డిసెంబర్ థర్టీన్త్ని స్టార్ట్ అయిపోతుంది అండి ఈ రోజునే ముగ్గురు లెక్చరర్ల ద్వారా దీనికి కంప్లీట్గా సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ డిసెంబర్ మంత్కి సంబంధించి సో డిసెంబర్ పదకొండు ఈ సిరీస్ అయితే స్టార్ట్ అయింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు అదేవిధంగా మనకు ఫ్రీకి ప్లస్కి తేడా చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్ అండి బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి వన్ మంత్ సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా చూసుకుంటే పదిహేడు వందల రూపాయలు కానీ ఇది మన ఈడీయూ టెక్ గుర్తుపెట్టుకోండి ఈ కోడ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను టీసీ టెన్ అనే కోడ్ వాడితే ఈ కోడ్ కానీ మీరు వాడినట్టయితే మీకు పదిహేడు వందల రూపాయలది కేవలం పదిహేను వందల ముప్పై రూపాయలకి రావడం జరుగుతుంది చాలా బెస్ట్ ఆఫర్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు అదేవిధంగా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి డిస్కౌంట్ అయితే అప్లికేబుల్ అవుతుంది కింద నేను డిస్క్రిప్షన్ వాళ్ళ లింక్స్ ప్రొవైడ్ చేశాను ఇంటి దగ్గర ఉండి ఎవరైతే కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ట్రై చేయండి ఫస్ట్గా మనము పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనగానే అందరికీ గుర్తు రావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండే బ్యాంక్స్ అనమాట సో ఇవి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటారు వీటిని వాటి యొక్క ట్యాగ్ లైన్స్ ఏంటి అనేది ఎందుకంటే ఆ కంపెనీకి ఒక ఒక సంస్థ ఉందంటే ఆ సంస్థకి లైన్ ద్వారా కూడా ఆ సంస్థ ఒక బిల్డింగ్ అంటే అది దేని మీద ఆధారపడుతోంది దేనిని ప్రోత్సహిస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది కాబట్టి అది ఒకసారి చూద్దాం బ్యాంక్ ఆఫ్ బరోడా అండి ఇది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఇక్కడ నేను చాలా బ్యాంక్స్ మీకు చూపిస్తాను చూడండి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఇలా చాలా ఉన్నాయి అయితే ఇందులో మనం ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా చూసుకుంటే గవర్నమెంట్ బ్యాంక్స్లో ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అని చెప్తున్నారు అంటే ఈ బ్యాంక్ ద్వారా ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ కూడా చేసుకోవచ్చు అనేది దాని ఉద్దేశం తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి సో దీని యొక్క ట్యాగ్లైన్ రిలేషన్షిప్ బియాండ్ బ్యాంకింగ్ అంటే సో బ్యాంకింగ్ వెనకాల ఒక రిలేషన్షిప్ని బలపరుచుకోవాలనే ఉద్దేశంతో అని చెప్తున్నారు వీళ్ళు తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండి ఏక్ పరివార్ ఏక్ బ్యాంక్ వన్ ఫ్యామిలీ వన్ బ్యాంక్ సో వీళ్ళు రెండు ట్యాగ్లైన్లు యూజ్ చేశారు ఒకటి హిందీ అండ్ ఇంకొకటి ఇంగ్లీష్ అనమాట ఏక్ పరివార్ ఏక్ బ్యాంక్ అని అండ్ వన్ ఫ్యామిలీ వన్ బ్యాంక్ అంటే సో ఒక రెండింటికి అర్థం ఒకటే 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 కుటుంబము ఒకటే బ్యాంకు అనేది చెప్తున్నారు వీళ్ళు తర్వాత కెనరా బ్యాంక్ అండి కెనరా బ్యాంక్ యొక్క ట్యాగ్లైన్ టుగెదర్ వీ కెన్ తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిల్డ్ ఏ బెటర్ లైఫ్ అరౌండర్స్ అండ్ సెంట్రల్ టు యూ సిన్స్ నైన్టీన్ లెవెన్ అని చెప్తున్నారు సో అయితే వీళ్ళు లైన్ ఉద్దేశం ఏంటంటే సో మంచిగా మీ చుట్టూ మీ పరిసరాలంతా కూడా మంచి జీవితాన్ని ఏర్పరచుకోండి అని చెప్తున్నారు నెక్స్ట్ కార్పొరేషన్ బ్యాంక్ అండి అండ్ ప్రాస్పెరిటీ ఫర్ ఆల్ అనేది చెప్తున్నారు సో తర్వాత ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ దట్స్ ట్వైస్ ఎస్ గుడ్ అండ్ యువర్ ఓన్ బ్యాంక్ అని చెప్తున్నారు ఇండియన్ బ్యాంక్ అనేది మీ ఓన్ మీ సొంత బ్యాంకు అని చెప్తున్నారు తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గుడ్ పీపుల్ టు గ్రో విత్ అంటే దీని ఉద్దేశం ఏంటంటే మంచి పీపుల్ ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా అభివృద్ధి చెందగలుగుతారు లేదా ఎదుగుతారు అని చెప్తున్నారు తర్వాత పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అండి వేర్ సర్వీస్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్ అంటే ఎక్కడైతే సర్వీస్ ఎక్కడైతే సర్వీస్ ఉంటుందో అక్కడ సో అదే మన జీవితానికి ఒక దారి అని చెప్తున్నారు తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి సో దీనికి కూడా రెండు బ్యాం రెండు ట్యాగ్లైన్స్ ఉన్నాయి బడే దేశ్ బడా బ్యాంక్ ద నేమ్ యూ క్యాన్ బ్యాంక్ అపాన్ అనే ట్యాగ్లైన్స్ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆరు ట్యాగ్లైన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రప్రథమంగా గుర్తుపెట్టుకోవాలి ఆరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకంటే మన ఇండియాలోనే లార్జెస్ట్ బ్యాంకింగ్ అండి లార్జెస్ట్ బ్యాంక్ అది సో చాలా ఎక్కువ ఉన్నాయి చాలా ఎక్కువ ఏటీఎంలో ఉన్నాయి చాలా ఎక్కువ మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్న బ్యాంక్ ఇది పబ్లిక్ సెక్టర్లో అయితే ఫస్ట్ వన్ ఏ బ్యాంక్ ఆఫ్ ది కామన్ మ్యాన్ ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్ ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్ ద నేషనల్ బ్యాంక్స్ ఆన్ అస్ విత్ యూ ఆల్ ద వే అండ్ యూ కెన్ ఆల్వేస్ బ్యాంక్ ఆన్ అస్ అనే ఒక ట్యాగ్లైన్స్ దీనివి తర్వాత యూకో బ్యాంక్ అండి హానర్స్ యూ ట్రస్ట్ అనే ఒక లైన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్ అనే ఒక లైన్తో వీళ్ళు రన్ అవుతున్నారు ఇప్పటి వరకు కూడా మనం మొత్తం విలీనమైన అన్ని బ్యాంకులు సో ఈ బ్యాంకుల యొక్క అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ యొక్క లైన్స్ తెలుసుకున్నాం ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అనమాట అండ్ వాటి లైన్స్ ఓకే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది మీకు అట్ ది సేమ్ టైం వాటి లైన్స్ కూడా తెలుస్తుంది ఫస్ట్ అండి అలహాబాద్ బ్యాంకు ఏ ట్రెడిషన్ ఆఫ్ ట్రస్ట్ సెకండ్ వచ్చేసి ఆంధ్ర బ్యాంకు యాక్చువల్గా ఆంధ్ర బ్యాంక్ అనేది ఇప్పుడు లేదు యూనియన్ బ్యాంక్లో అయితే చేసేసారు తర్వాత యాక్సిస్ బ్యాంక్ అండి బాద్కా నామ్ జందగి అండ్ బంధన్ బ్యాంక్ అండి ఆప్కా బలా సబ్కీ బలాయ అండ్ క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ సపోర్ట్ ఆల్ ది వే అండ్ సిటీ యూనియన్ బ్యాంక్ ట్రస్ట్ అండ్ ఎక్సలెన్స్ సిన్స్ నైన్టీన్ ఫోర్ एंड देना बैंक देना हाई तो हो बरोसा हाई एंड ट्रस्ट फैमिली बैंक ट्रस्टड फैमिली बैंक डेवलपमेंट क्रेडिट बैंक वी वैल्यू एंड धनलक्ष्मी बैंक तन्म धन एंड ईसीजीसी बैंक वी कवर द रिस्क यू फोकस ऑन एक्सपोर्ट्स, फेडरल बैंक यू परफेक्ट बैंकिंग पार्टनर हेच्डी एफसी बैंक वी अंडरस्टा युवर वर्ल्ड ईसीआई बैंक अमहैना क्याल हाका खयल यापका तरवा ईडीबी बैंक आओ वो सोचना बड़ा बैंक ऐसा दोस्त जैसा बैंकिंग फॉर ऑल तरवा आईडीएफसी फर्स्ट बैंक बैंकिंग हट के एंड इंडसअ बैंक वी केयर दिल से वी मेक यू फील रिचर् तरवा ई एंडनजी वैस्य बैंक जियोईजी जम्मू एंड काश्मीर बैंक सर्विंग टू एंपवर् कर्नाटका बैंक यू फैमिली बैंक अक्रॉस इंडिया करूर वैस्य बैंक स्मार्ट टू बैंक कोटक महिंद्रा बैंक అవి కోనా కోనా కోటక్ అండ్ సెకండ్ వచ్చేసి లెట్స్ మేక్ మనీ సింపుల్ తర్వాత లక్ష్మీ విలాస్ బ్యాంక్ అండి ద చేంజింగ్ పేజ్ ఆఫ్ ప్రాస్పెరిటీ నైన్ నైనిటల్ బ్యాంక్ బ్యాంకింగ్ విత్ పర్సనల్ టచ్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వేర్ ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ కమిటెడ్ అండ్ రత్నాన్ రత్నాకర్ బ్యాంక్ అండి ఆర్బిఐల్ బ్యాంక్ అంటారు సో అప్నాకా బ్యాంక్ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ జనరేషన్ బ్యాంకింగ్ నెక్స్ట్ ఉన్ని గారు సౌత్ ఇండియన్ బ్యాంక్కి ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియమితులయ్యారు నేను అది ఆల్రెడీ కరెంట్ అఫేర్స్లో చెప్పాను సిండికేట్ బ్యాంక్ అండి దీని యొక్క ట్యాగ్లైన్ వచ్చేసి ఫెయిత్ఫుల్ అండ్ ఫ్రెండ్లీ తమిళనాడు మెర్కెంటైల్ బ్యాంక్ సో ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్లైన్ బిఏ స్టెప్ అహెడ్ హెడ్ ఆఫ్ లైఫ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద బ్యాంక్ దట్ బిగిన్స్ విత్ యూ దీని యొక్క ట్యాగ్లైన్ విజయ బ్యాంక్ అండి సో ఏ ఫ్రెండ్ యూ క్యాన్ బ్యాంక్ ఆన్ ఎస్ బ్యాంక్ ఎక్స్పీరియన్స్ అవర్ ఎక్స్పర్టైజ్ ఓకే ఇప్పుడు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇప్పటివరకు మనం పబ్లిక్ బ్యాంక్స్ తెలుసుకున్నాం ప్రైవేట్ బ్యాంక్స్ తెలుసుకున్నాం ఇప్పుడు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ చూద్దాం ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి చలో ఆగే బాదే అండ్ క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విశ్వాస్ సే వికాస్ తక్ అండ్ ఈక్వట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇట్స్ ఫన్ బ్యాంకింగ్ ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ జోయఫ్ బ్యాంకింగ్ అండ్ ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బ్యాంకింగ్ ఆన్ మోర్ జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పైసాకి కథర్ నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యువర్ డోర్ స్టెప్ బ్యాంకర్ అండ్ సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏ బ్యాంక్ ఆఫ్ స్మైల్స్ తర్వాత ఉజ్జవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భరోసా ఆగే భరోసా పర్ అండ్ ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆప్కి ఉమీద్క కథ ఇది ఇప్పటివరకు ఇప్పటివరకు మనం ఏమేమి తెలుసుకున్నామండి పబ్లిక్ ప్రైవేటు స్మాల్ ఫైనాన్స్ ఇప్పుడు పేమెంట్స్ పేమెంట్స్ బ్యాంక్స్ సో పేమెంట్స్ బ్యాంక్స్ గురించి ఒకసారి చూద్దాం పేమెంట్స్ బ్యాంక్స్ అనేవి పూర్తి స్థాయిలో లావాదేవీలు చేయడానికి కాదు రీసెంట్గానే సో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి షెడ్యూల్డ్ హోదా ఇచ్చింది ఆర్బీఐ అంటే కొంతవరకు ఏంటంటే సో లోన్లను అలాంటివన్నీ కూడా పరిశీలించే ఒక ప్రత్యేకమైన బ్యాంకుగా అది అభివృద్ధి చెందింది రీసెంట్ పేమెంట్స్ బ్యాంక్స్లో అదొక్కటే షెడ్యూల్డ్ హోదా పొందింది ఆర్బీఐ ద్వారా అయితే ఇప్పుడు మనం ఈ పే పేమెంట్స్ బ్యాంకులలో చూసుకుంటే ఆదిత్య బిర్లా పేమెంట్ బ్యాంకు గెట్ టు నో అస్ బెటర్ అండ్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ రెండు ఉన్నాయి బ్యాంకింగ్ ఈజ్ నౌ అట్ యువర్ ఫింగర్ టిప్స్ ఇండియాస్ ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ తర్వాత ఫినో పేమెంట్ బ్యాంక్ అండి క్వాదర్ ఆప్కీ మహంత్కి తర్వాత ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ ఆప్కా బ్యాంక్ ఆప్కే ద్వార్ నెక్స్ట్ జియో పేమెంట్స్ బ్యాంక్ రెండు ఉన్నాయి దీనికి ఒకటి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ నీడ్స్ యూ ఎవ్రీడే బ్యాంక్ ఫర్ ఆల్ యూఫ్ యూర్ పేమెంట్స్ తర్వాత ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్ దీని టెక్నాలజీ ట్రస్ట్ అండ్ రీచ్ అండ్ పేమెంట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సింప్లిఫై పేమెంట్స్ ఫర్ ఇండియా వొడాఫోన్ ఎంపేసా పేమెంట్ బ్యాంక్ ద ఫ్యూచర్ ఈజ్ ఎక్సైటింగ్ రెడీ ఇప్పుడు మనము రీజనల్ అండ్ రూరల్ బ్యాంక్స్ అండ్ వా ట్యాగ్లైన్స్ గురించి చూద్దాం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అండి విఆర్ విత్ యూ అండ్ బరోడా గుజరాత్ గ్రామీణ బ్యాంక్ రీచింగ్ ద అన్ రీచ్డ్ మణిపూర్ రూరల్ బ్యాంక్ కస్టమర్ ఈజ్ ద కింగ్ అండ్ పశ్చిమ బంగా గ్రామీణ బ్యాంక్ బ్యాంక్ ఫర్ యూ బ్యాంకింగ్ ఫర్ ఆల్ ఉత్తరాఖండ్ గ్రామీణ బ్యాంక్ ఉత్తమ్ బ్యాంక్ అండ్ ఇప్పుడు పాపులర్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ వాటి యాగ్లైన్స్ చూద్దాం బ్యాంక్ ఆఫ్ అమెరికా అండి సో రీసెంట్గానే మనకి బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ వరకు మన భారత జీడిపి వృద్ధి అంచనాను అయితే వేయడం జరిగింది అది నేను ఆల్రెడీ పేపర్ అనాలిసిస్లో చెప్పాను ఈరోజు అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా చూసుకుంటే లైఫ్స్ బెటర్ వెన్ వీఆర్ వెన్ వీ వెన్ వీఆర్ కనెక్టెడ్ Next, Bank of China, always with you, and next to Barclays, fluent in finance. Tarvata, Capital One Bank, what's in your wallet? And Citibank, the city never sleeps. And Credit Suisse, it's time for an expert. Adevadanga. so DBS Bank, live more bankless. And uh, Dutch Bank, leading to results. Goldman Sachs. అవర్ క్లయింట్స్ ఇంట్రెస్ట్ ఆల్వేస్ కమ్స్ ఫస్ట్ అండ్ హెచ్ఎస్బిసి హెచ్ఎస్బీసీ ద వరల్డ్స్ లోకల్ బ్యాంక్ సో హెచ్ఎస్బీసీ రీసెంట్ న్యూస్ ఏంటంటే తనకి కొంచెం ఆదాయాలు తగ్గడం వల్ల కొన్ని స్కామ్లు జరగడం వల్ల సో హెచ్ఎస్బీసీ బ్యాంక్ అనేది డేలా పడింది లైక్ చెన్నై హైదరాబాద్ అండ్ విశాఖపట్నం ఇలాంటి వాటిల్లో దీనికి ప్రధానంగా చాలా సరుకులు ఉంది అలాంటి వాటిల్లో తన యొక్క కార్యకలాపాలని ఆపేస్తున్నట్లుగా ప్రకటించిందండి నెక్స్ట్ జేపీ మోర్గన్ చేస్ ద రైట్ రిలేషన్షిప్ ఇస్ ఎవరిథింగ్ అండ్ మోర్గాన్ స్టైన్లీ వన్ క్లయింట్ అట్ ఏ టైమ్ రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా ఇది గుర్తుపెట్టుకోండి లెట్స్ మేక్ సంబడి హ్యాపెన్ అండ్ రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు మేక్ ఇట్ హ్యాపెన్ అండ్ స్టాండర్డ్ చార్టెడ్ గుడ్ ఎనఫ్ విల్ నెవర్ చేంజ్ ద వరల్డ్ ఓకేనా ఇవి మొత్తంగా సో ఇందులో మీరు ప్రథమంగా గుర్తుపెట్టుకోవాలి బ్యాంక్ ఆఫ్ అమెరికా బ్యాంక్ ఆఫ్ చైనా తర్వాత వచ్చేసి హెచ్ఎస్బిసి డిబిఎస్ తర్వాత వచ్చేసి సిటీ బ్యాంక్ అండ్ తర్వాత రాయల్ రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా ఇవన్నీ కూడా మీరు ప్రప్రథమంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇలా ఎక్కువగా మనం ఏదైతే రీసెంట్ టైమ్స్లో వాటి యొక్క బ్యాంక్స్ పేర్లు వింటూ ఉంటామో అలాంటి బ్యాంక్స్ని గుర్తుపెట్టుకోండి సో ఇలాంటి ట్యాగ్లైన్స్ మీరు ఎప్పుడైనా సరే ఆ బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాటి పేరు దాని కింద ఇవి చూస్తూ ఉంటాం వాటి ట్యాగ్లైన్ ఆ పేరుతో పాటు ఆ ట్యాగ్లైన్ కూడా వచ్చే కస్టమర్కి నమ్మకాన్ని అదేవిధంగా వాళ్ళ యొక్క రిలేషన్షిప్ని అందిస్తూ ఉంటుంది ఇది టోటల్గా వీడియో ఖచ్చితంగా గ్రూ అంటే రైల్వే రిలేటెడ్ ఎగ్జామ్స్లో ప్రీవియస్గా అడుగు అడిగాడు కాబట్టి నేను ఈ వీడియో చేశాను హెడ్ క్వార్టర్స్ కూడా నేను చేశాను వీడియో కాదు పెద్దగా ఎవరు దృష్టి పెట్టి ఉండరు అంటే వీడియోస్ ఎలా చూస్తారంటే తమ్నైలు పెట్టాడు తమ్నైళ్ళు ఏం పెట్టారు అదే చూస్తారు కానీ ఇక్కడ ఎవరైతే సిలబస్ని అర్థం చేసుకుంటారో ఆ సిలబస్ని లేదా ప్రీవియస్గా అడిగిన పరీక్షల్లో చూసిన ప్రశ్నలు ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళకి తమ్నైలతో సంబంధం ఉండదు ఆ టైటిల్ అనేది ఇంపార్టెంట్ టైటిల్ ఏం పెట్టారో దాన్ని చూసుకొని వీడియో చూసుకోండి ఎప్పుడైనా సరే అదే మీకు యూజ్ అవుతుంది ఎప్పుడు కూడా ఎందుకంటే ఈ మధ్యన తమ్ముళ్ళు ఒకటి వీడియోస్లో ఒకటి ఉండడం కామన్ అయిపోయింది కాబట్టి మీరు టైటిల్ బిలీవ్ చేయండి ఇది కలిసి ఇవిడో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్